ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం ఇప్పుడల్లా ఆగేలా కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. ఎంతో నమ్మకస్తులుగా ఉన్న నేతలు జగన్ కు హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పసుపు కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 1-2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కార్యకర్తలు నేతల అభిప్రాయాలను కోరారు. వైసీపీ సభ్యులకి మార్గదర్శనం చేసి టీడీపీలోకి వెళ్తానని తెలిపిన సమాచారం కృష్ణరంగారావుతో పాటు ఇంటర్వ్యూ కార్యకర్తలు సైతం పార్టీ మారే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు వెంకటకృష్ణ రంగారావు. అంతేకాక జగన్ కు అత్యంత ఆప్తుడిగా మంచి పేరుంది. గతంలో భూమా నాగిరెడ్డి పార్టీ మారినప్పుడు ఈయన పేరు కూడా వినిపించింది. అయితే ఈ వార్తలను కృష్ణరంగారావు ఖండించారు. జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. కానీ ఆ తదనంతరం పరిణామాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో సుజయ అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధినేత కూడా ఆయన వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వత్స పార్టీలోకి చేరిన తర్వాత సుజయకృష్ణకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సుజయ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. మరో 2-3 రోజుల్లో బాబుతో భేటీ అవుతారని కూడా సమాచారం. సుజయ పార్టీని వీడితే జగన్ కు మరో కీలక నేత దూరమైనట్టే. ఇప్పటికే భూమా, జ్యోతుల వంటి కీలక నేతలు దూరమైన వైసీపీకి సుజయకృష్ణ రంగారావు వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. వలసలను ఆపేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు అన్ని విడిచికొడుతున్నాయి. ఎమ్మెల్యేల జంప్ జలానీలతో వైసీపీ పీకల్లోతు కష్టాల్లో పడింది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం పార్టీ ఫిరాయింపుల ప్రభావం పడే అవకాశం ఉంది.